కేసీఆర్ అబద్ధాలు బంజై రాష్ట్రాన్ని నిండా ముంచితే నువ్వు నీ పాలన పాపాలై నీ పాలన పాపాలే రైతులకు శాపాలైనవి. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు ఫైర్. రాష్ట్రాన్ని దివాలా తీయించి కట్టుకథలు చెప్తున్నాడు బట్టు విక్రమార్క. గత బీఆర్ఎస్ పాలన, 3 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్. ఇరిగేషన్, పవర్ సెక్టార్లను సర్వనాశనం చేసిందని చెప్పి ఉత్తమ్. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరెందుకు మెదపలేదని నిలదీతా. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలంతా జైలుకేనని హెచ్చరిక. ఎన్నికల కోసం కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నాడని శ్రీధర్ బాబు గారు. ఈ ముగ్గురు మంత్రులు చెప్పినటువంటి మాట నిన్న సుదర్శన్ అన్న పోయి డైరెక్ట్ నిరూపించే వచ్చే, డైరెక్ట్ లైవ్ లో నిరూపించే వచ్చే కేసీఆర్ డ్రామా అని. కట్టుకథలతో మభ్య పెట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు. సూర్యాపేట మీటింగ్ లో సొంతంగా జనరేటర్ పెట్టుకొని జనరేటర్ లోపం వల్ల మైక్ కట్ అయితే కాంగ్రెస్ హయాంలో కరెంటు పోయిందంటూ పచ్చి అబద్ధాలు తెరలేపిండు. బీఆర్ఎస్ ఖాళీ అవడాన్ని భరించలేక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ల కేసీఆర్ పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసింది, అన్నింటినీ సర్దుకుంటూ మేము ముందుకెళ్తుంటే బురద జల్లుతున్నాడని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటా ఉంటే, కేసీఆర్ నీలక మేము ఫామ్ హౌస్ లో లేం, ప్రజల నడుమ ఉన్నాం. దేశంలో పంటల బీమా పథకం అమలు కాని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. దానికి నువ్వు నీ గత పాలనే కారణం. 10 ఏళ్ళు వరదలు కరువులతో రైతులు నష్టపోతే నువ్వు చేసిన సాయం ఏంది? నాడు రైతుల దిక్కైనా చూసినవా అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. రైతుగా నిరుడు ఆగస్టు నుంచే వర్షాలు పడలేదు, దీంతో రిజర్వాయర్లు నిండలేదు. అప్పుడు ఉన్నది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ కుంగిపోయింది వాళ్ళయాంలోనే. బ్యారేజీని కాపాడుకునేందుకు నీళ్లను కిందికి వదిలేసింది కూడా వాళ్ళయాంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలే అయింది. అలాంటిది కరువును కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కేసీఆర్ చెప్పడం విడ్డూరం అంటూ ఒక వార్త. అయితే కౌంటర్ బాగానే ఉంది, కానీ ఆయన ట్రాప్ లోకి పోయి మనం చేయకూడదు. మనం మెడకే పడుతుంది. ఇది 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నిండా ముంచి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మండిపడ్డారు. కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు రైతుల కష్టాల కారణమని అన్నారు. అధికారం పోయిందని ఇక బీఆర్ఎస్ అడ్రస్ కూడా ఉండదన్న ఫ్రస్ట్రేషన్ లో ఇష్టమన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు పరామర్శ పేరిట కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. పవర్ లో ఉన్నప్పుడు రైతులకు దిక్కు చూడని ఆయన ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఓవైపు కూతురు కవిత జైల్లో ఉంది, ఇంకోవైపు కాళేశ్వరం స్కాము, పశువుల కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ఇలా వరుస స్కామ్లు కేసీఆర్ ను వెంటాడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఏమైతుందోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నది అని అన్నారు. సోమవారం మంత్రులు వేర్వేరు చోట్ల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇరిగేషన్, పవర్ సెక్టార్ ను సర్వనాశనం చేసింది కేసీఆర్ అని, కృష్ణా నీళ్లను ఏపీ దోచుకపోతుంటే నోరు మెదపలేదని అన్నారు. 10 ఏళ్ళు అబద్ధాలతోనే పాలన సాగించారని, ఇప్పుడు అదే పద్ధతిలో ఉంటామంటే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. అబద్ధాలు డ్రామాలు బంద్ చేయాలని అన్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు ముందే ఉంటుందని మంత్రులు ప్రకటించారు. ఇది కేసీఆర్ డ్రామా. అయితే వాళ్ళు ఏం చేసినట్టేస్తే అబద్ధమేనే, అబద్ధం. 5 లక్షల రూపాయలు ఇస్తానడుగా, వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఏమంటున్నారంటే, నువ్వు 5 లక్షలు ఇస్తానో మంచిగానే ఉన్నది, ఇప్పుడు మాకు కొట్లాడబెట్టుడు ఎందుకు? ఎవరెవరైతే నష్టపోయినారో రాష్ట్రంలో అందరికి ఇచ్చేసి, ఎందుకంటే నీ అకౌంట్లో మస్తు పైసలు ఉన్నాయిగా, 1600 కోట్లు అధికారికంగానే ఉన్నాయి. ఏది బాండ్ల రూపంలో బిల్డ్ రూపంలో ఉన్నాయి కదా, ఆ పైసలు మంచి పెట్టు ఫస్ట్ అని అంటారు. మంచిగానే ఉంటుంది కదా అది.